శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 4/5/2023 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సాకార శరీరాన్ని ఎప్పుడూ స్మృతి చేయరాదు మీ కళ్ళతో బ్రహ్మ బాబాను చూస్తున్న సుప్రీం టీచర్ అయిన శివబాబానే స్మృతి చేయాలి బాబా చెప్తున్నారు సంగమ యుగంలో పుష్పాలను కానీ హారాలను కానీ ఎవ్వరూ స్వీకరించరాదు ఎందుకంటే ఎవ్వరి శరీరము కానీ ఆత్మ కానీ పవిత్రంగా లేవు పవిత్రంగా ఉన్నవారే పుష్పాలకు హక్కుదారులు ఈ నియమానుసారం మనము పూలను కానీ హారాలను కానీ స్వీకరించరాదు బాబా చెప్తున్నారు నేను కూడా మీ పుష్పాలను హారాలను స్వీకరించను ఎందుకంటే నేను పూజ్యునిగానో కానో పూజారిగానో కాను నేను మీకు విధేయుడైన తండ్రిని విధేయుడైన టీచర్ను ఈ పతిత ప్రపంచంలో అందరినీ దుఃఖం నుండి దూరం చేసేందుకే తండ్రి అవతరిస్తారు బాల్యావస్థలో కొత్తగా ఉన్న శరీరం వృద్ధాప్యంలో పాతదవుతుంది అలాగే సృష్టి కూడా ప్రారంభ దశలో కొత్తగా ఉండేది ఇప్పుడు అంతిమ స్థితి పాతదిగా ఉంది ఈ ప్రపంచమంతా పరమాత్మ స్మృతి ద్వారానే అనగా యోగ బలము ద్వారానే తిరిగి సతోప్రధానమవుతుంది అనగా కొత్తదిగా అవుతుంది రాజయోగము నేర్పించి దేవీ దేవతలుగా చేసేందుకే భగవంతుడు సృష్టిపై అవతరించారు నిరంతరం ఇదే స్మృతి ఉండాలి స్వయం భగవంతుడే పరంధామం నుండి మమ్ములను చదివించేందుకు వచ్చారు ఈ అనంతమైన సృష్టి నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిదే దేహాభిమానాన్ని వదలి తండ్రిని స్మృతి చేయాలి మీ కళ్ళకు కనిపించే బ్రహ్మ బాబాను కూడా లేరని భావించాలి మీ కళ్ళకు ఒక్క నిరాకార శివబాబాయే కనిపించాలి భగవంతుడు సాధారణమైన టీచర్ కాదు సుప్రీం టీచర్ ఆ తండ్రినే స్మృతి చేయాలి మన బుద్ధి యోగం ఒక్క శివబాబాపైనే ఉండాలి భగవంతుడు సర్వవ్యాపి కాదు అనే జ్ఞానం దృఢంగా బుద్ధిలో ఉండాలి బాబా చెప్తున్నారు జప తప దాన పుణ్యాలు భక్తి మార్గానికి సంబంధించినవి వీటి ద్వారా నన్ను ఎవ్వరూ కలవలేరు ఆత్మరెక్కలు విరిగిపోయాయి రాతి బండగా తయారయ్యారు రాతి నుండి బంగారంగా చేసేందుకే భగవంతుడు వచ్చారు ఇప్పుడు లెక్కలేనంతమంది మానవులు ఆవగింజల వలె నలిగిపోతారు సత్యయుగంలో మనుషులు తక్కువగా వైభవాలు ఎక్కువగా ఉంటాయి ఈ పాత ప్రపంచంలో భూమి కూడా పాతదై నిస్సారంగా ఉంది కనుక మానవులకు తిండి కూడా సరిగ్గా లభించటం లేదు బాబా చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని కూడా స్మృతి చేయకండి స్వయం ఆత్మ అని నిశ్చయం చేసుకొని ఒక్క నిరాకారుడిని నన్ను మాత్రమే స్మృతి చేయండి అనేక జన్మల నుండి చేసిన వికర్మల భారం ఆత్మపైనే పడుతుంది కనుక పునర్జన్మలలో ఆత్మ రోజు రోజుకు క్రిందకు దిగజారిపోతుంది బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు తల్లిదండ్రుల హృదయాన్ని గెలవాలి తండ్రి శ్రమించి హృదయ సింహాసన అధికారులుగా చేసేందుకు పిల్లలను అర్హులుగా చేస్తున్నారు నరుడి నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థం చేయాలి ఇదే మీ ముఖ్యమైన లక్ష్యము మేము నిరాకారుడైన తండ్రి పిల్లలము స్వయం శివబాబాయే మమ్ములను చదివిస్తున్నారు ఈ బ్రహ్మ శరీరము ద్వారా
మాకు శిక్షణనిస్తున్నారని సదా భావించాలి. తండ్రి స్మృతిలోనే ఆనందం కలుగుతుంది. భగవంతుడు అనంతమైన టీచర్. మీకు మీరు మేము ఈశ్వరీయ విద్యార్థులమని భావిస్తే చాలా సౌభాగ్యం. భగవంతుడు నిష్కామ సేవాధారి. వికారాలతో మురికి పట్టిన ఆత్మను స్మృతి ద్వారా స్వచ్ఛంగా చేస్తున్నారు. ఇదే మన లక్ష్యము. కనుక చదువును చాలా ప్రేమగా చదువుకోవాలి. స్వయం భగవంతుడే మనకు టీచరై చదివిస్తున్నారు. ఈ స్మృతిలో ఉండాలి. గృహస్థంలో ప్రవృత్తి మార్గంలో ఉంటూ సంపూర్ణ నిర్మిత్త మాతృలుగా కావాలి. నేను భగవంతుని విద్యార్థిని అని జ్ఞాపకం ఉండాలి. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో మీరు పూలహారాలను పుష్పాలను స్వీకరించరాదు. విష్ణు కంఠహారంగా అయ్యేందుకు మాయను జయించే పురుషార్థం చేయాలి. లక్ష్యము అనే సబ్బుతో భగవంతుడు ఆత్మరూపీ వస్త్రాన్ని శుద్ధంగా ఉతుకుతున్నారు. యోగ బలము ద్వారా స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు. గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తున్నారు. ఆ శివబాబా స్మృతినే చేయాలి. వరదానము, ముందు మీరు అనే విశేషమైన గుణం ద్వారా అందరికీ ప్రియమయ్యే సఫలతామూర్తుభవ. ముందు మీరు అని ఇంకొకరిని ముందుంచే గుణం పరమార్థమో వ్యవహారమో రెండింటిలోనూ అందరికీ ప్రియంగా చేస్తుంది. బాబా కూడా పిల్లలు ముందు మీరు అంటారు. ఈ గుణంలో బాబాను అనుసరించాలి. సఫలతను పొందే విధి కూడా ఇదే. ఎవరైతే తండ్రికి బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారో, విశ్వసేవపై ఆసక్తి ఉంటుందో వారే ఎవరెడీగా ఉంటారు. స్లోగన్: మనన శక్తి ఆధారంతో జ్ఞాన ఖజానాను సొంతం చేసుకుంటే విఘ్నాలు వీడ్కోలు తీసుకుంటాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.